ఎలక్ట్రికల్గా వచ్చి జరిగింది. రెగ్యులర్గా కూడా అమరావతిలో దీని మీద రివ్యూలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా సిల్వే డ్యామ్ కానీ అలాగే రాక్పిల్ డ్యామ్ కానీ ఎత్త డ్యామ్ కానీ అలాగే అటు కనాల్స్ కానీ లైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ వచ్చి విడివిడిగా అన్నింటినీ కూడా డిస్కస్ చేయటం, అలాగే ట్రైన్ భవన్ ప్రోగ్రామ్ కూడా 2011 మే కాడి కంప్లీట్ అవ్వాలని తెలుసుకొని ఇది కాంట్రాక్ట్ ఏజెన్సీస్ని అధికారులని అందరికీ కూడా నిర్దేశించిన టైం భవన్ ఇవ్వడం జరిగింది. అక్కడికక్కడ ఇవన్నింటినీ కూడా ఇప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ చేయమని చెప్పడం జరిగింది. ఆయన ఉన్న పూర్తి అవగాహన ప్రాజెక్టు మీద ఏంటంటే ఎంతో చక్కగా ఆయన ఈరోజు రివ్యూ చేసి చేయడం జరిగింది. ఆర్ఎండ్ఆర్ కూడా డిస్కస్ చేసి గతంలో ఏదైతే పాదయాత్రలో ప్రామిస్ చేశారో నా సుమారు 4,500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఆ రోజు ఇచ్చిన 5 లక్షల 10 లక్షలు కూడా ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ ట్రైబ్స్ కూడా మాకు ఇల్లు అక్కర్లేదు అనడం అందరికీ కూడా డబ్బిచ్చి పంపించేయడానికి కూడా అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే సపోర్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా బేసిన్ మేనర్లన్నీ కూడా ఖాళీ చేయించడానికి ఈ కాలనీలు కూడా కన్స్ట్రక్ట్ చేసి రీఆపరేషన్ కాలనీస్ కూడా పూర్తిగా పూర్తి చేయమని ఆయన చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన నిధులన్నీ సమకూరుస్తానని చెప్పడం జరిగింది. అది చక్కని వాతావరణంలో ఇది రివ్యూ బాగా సార్ గత ప్రభుత్వంలో 2021 మే నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి సార్ నిర్వాసితులు కట్టించిన గత ప్రభుత్వంలో కట్టిన ఇల్లు పూర్తిగా నాశనంగా ఉందండి. కంప్లీట్ చేసి అక్కడ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ కూడా సరిచేసి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి.